మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న అధికారులు ఒక్కొక్కరుగా తమ రెజిగ్నేషన్స్ ను ఇస్తున్నారు. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, నిన్న ట్రాన్స్కో సీఎండీ అయితే ఇవాల్ల ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ఇద్దరు కూడా రెజిగ్నేషన్ ఇచ్చారు. దీని ఎలా చూడొచ్చంటారు? ఎస్ సార్, సత్తార్ వీళ్ళందరూ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా చెప్తారు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఆయనకు సంబంధించిన అధికారులు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ ప్రతిపక్షం మీద చాలా కక్షపూరితంగా వ్యవహరించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. గతంలో చూసుకున్నట్టయితే మాత్రము అటు ఓఎస్డీ ప్రభాకర్ రావు అయితే ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ చేసి అతను మాట్లాడిన అన్ని కూడా రికార్డ్ చేసి అతను ఓటుకు నోటు కేసులో చాలా విషయాలలో కూడా అతను అరెస్ట్ చేసి ఇబ్బందికి గురి చేసినామంటే అందరికీ తెలిసింది. అందులో చాలా కీలకంగా కూడా ఓఎస్డీ ప్రభాకర్ రావు ఉన్నట్టు అప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కక్షపూరితంగా ఈ ఓఎస్డీ ప్రభాకర్ రావు మాపై వ్యవహరిస్తున్నారు, మా ఫోన్ అన్ని కూడా ట్యాంపరింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రభాకర్ రావు చంద్ర మండలంకి వెళ్ళినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఘంట పదంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా యాక్చువల్గా ఓఎస్డీ ప్రభాకర్ రావుది అతని పదవీ కాలం కూడా పూర్తయింది. కాకపోతే అతను ముఖ్యమంత్రి కేసీఆర్ అతను కంటిన్యూగా కొనసాగింపుగా ఓఎస్డీగా ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా పెట్టుకుని కొనసాగించారు. సో దానిలో భాగంగానే ఈరోజు ఎట్లాగో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో దానిలో భాగంగా ఖచ్చితంగా మాపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుందన్న ఒక భయమో లేకపోతే ఆందోళన తెలియదు, కానీ వారికి వారే స్వయంగా రాజీనామాలు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న చూసుకున్నట్టయితే మాత్రము అటు ప్రభాకర్ రావు కూడా సీఎండి ప్రభాకర్ రావు కూడా తన రాజీనామా చేశారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం ఓఎస్డీ ప్రభాకర్ రావు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా సప్తాజు కార్పొరేషన్ చైర్మన్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా చాలామంది ఆశించారు. సో దానిలో భాగంగా కొంతమందికి రాని వారు అయితే ఉన్నారు, వారందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ పదవులు వాళ్ళకి కట్టబెట్టారు. అయితే దాదాపుగా మొత్తం 18 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఈరోజు కొద్దిసేపటి క్రితమే జస్ట్ ఇప్పుడే అందరూ కూడా వరుసగా రాజీనామా చేశారు. 20కి 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం చూస్తున్నట్టయితే ప్రభుత్వ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి కూడా గతంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపించాయి. దానిలో భాగంగా వాళ్ళకి ఇద్దరు గన్మెన్లు, ప్రభుత్వ వాహనము, వాళ్ళకు సపరేట్కి సంబంధించిన ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు, ఇలా ఎంతో డబ్బుల్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా కేసీఆర్పై ఆరోపణలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఉంచుతారో ఉంచారో అనే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ కూడా వరుసగా 20 మంది కొద్దిసేపటి క్రితమే చైర్మన్ పదవి కూడా రాజీనామా చేశారు. ఇంకా చాలామంది కొన్ని కొన్ని కార్పొరేషన్ చైర్మన్లో ఉన్నటువంటి వారు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా అధికారులు అయితే మాత్రము ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కొంత భయాందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా అంటే భయాందోళన అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు అది ఎవరైనా సరే కాస్తంగా ఒక ఆఫీసరు తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తే అది ఎవరున్నా, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి, 5 ఏళ్ళకి ఒకసారి ఆ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తిస్తే బాగుంటుంది. కానీ కొంతమంది కేసీఆర్కి సన్నిహితంగా ఉండుకుంటూ కేసీఆర్ చెప్పినట్టుగా కూడా నడుచుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతిపక్షం మీద కావాలని కుట్రకృతంగా వాళ్ళు కేసులు పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి వారందరూ కూడా ఇబ్బందులు ఉద్దేశంతో స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేసినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సైదులు.